వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఇస్ అజిత. మనోధర్మాన్ని దహనం చేయడం ద్వారానే మానవ హక్కులు కాపాడబడతాయని భావించిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సరిగ్గా 90 ఏళ్ల క్రితం ఈరోజు మనోధర్మాన్ని దహనం చేశారు. మనోధర్మానికి భిన్నంగా అందరూ సమానమేనన్న సందేశంతో భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆనాడు చేసిన మనోధర్మ దహనం సామాజిక ఉద్యమాలకి స్ఫూర్తి, ఒక చారిత్రక సందర్భం. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీజే చంద్రశేఖర్ గారు, అదేవిధంగా విహెచ్పి అధికార ప్రతినిధి వెంకటేశ్వరరాజు గారు, ఇక ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి గారు, వారితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎస్యు నేత నాగేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. పీజే గారు, చెప్పండి, సరిగ్గా అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసి రోజుకి 90 ఏళ్ళు నిండినవి, కానీ ఇప్పటికి కూడా మనుషులంతా పుట్టక రీత్యా సమానమేనన్న అంబేద్కర్ భావజాలము లేదా మార్క్సిస్ట్ భావజాలం అనుకోవచ్చు, దానికి అదేవిధంగా అందరూ సమానంగా పుట్టరు పుట్టలేదు అననే ఒక మనుస్మృతి భావజాలానికి మధ్య ఘర్షణ మాత్రం జరుగుతూనే ఉంది, ఎందుకంటారు? భారతీయ తత్వశాస్త్రంలో అనేక దశలు, అనేక పురోగతులు, అనేక వెనుకబాట్లు, అనేక రకాలైనటువంటి భావ సంఘర్షణలు ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యాన్ని మనం విస్మరించి కేవలం మనుధర్మ శాస్త్రం ఆవిష్కారంతో ఈ వర్ణాశ్రమ ధర్మం కానీ, లేదా కుల వ్యవస్థ కానీ, లేదా అంటరానితనం కానీ, లేదా ఇతర సామాజిక రుగ్మతలు ఏదైతే ఉన్నాయో ఉన్నాయనుకోవడం కరెక్ట్ కాదు. భౌతికవాద దృక్పథానికి వ్యతిరేకంగా భావవాద దృక్పథంతో రాజ్యాధికారాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు, శక్తులు తమ యొక్క దోపిడీకి అనుకూలంగా ఒక భావజాలాన్ని ప్రజల మీద రుద్ది, ప్రజల్ని చీల్చి, ప్రజలతోటి తమ యొక్క సేవల్ని వట్టిపుణ్యానికి తీసుకొని పని చేయకుండా ఏమి లేకుండా వారి యొక్క శ్రమశక్తిని దోచుకునేటువంటి ఒక వ్యవస్థ వేదకాలం నుంచి కూడా భారతదేశంలో సమీకృతం అవుతున్నాం. అదే సందర్భంలో దీనికి వ్యతిరేకంగా, దీనికి ప్రత్యామ్నాయంగా, దీంట్లో మార్పులు చేర్పుల కోసరంగా కూడా ఈ భారతీయ తాత్విక చింతనలో, ధోరణుల్లో అనేక భావాలు వచ్చినాయి. వేదాల యొక్క అంతంలో వేదాంతాల పేరుతోటి ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తుల యొక్క విషయాలని వివరించేటువంటి క్రమంలో అనేక మంది ఆచార్యులు, అనేక మంది తత్వవేత్తలు వారి వారి యొక్క ఆలోచన ధోరణి పెట్టడం జరిగింది. దాంట్లోనే భౌతికవాద దృక్పథం యొక్క ధోరణులు కూడా వచ్చినాయి. ఈ భౌతికవాద దృక్పథం వచ్చినటువంటి ధోరణిని అణిచివేయడం జరిగింది, పక్కకి నెట్టేయడం జరిగింది, లేదా వక్రీకరించుకోవడం జరిగింది, లేదా దాంట్లో కలిపేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశ సామాజిక వ్యవస్థలో మనుధర్మ శాస్త్రం అనేటువంటి దాన్ని ఒక దాన్ని ఖాయం చేసి ఈ విధంగా సామాజిక వ్యక్తులు, శక్తులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, లేదా వారి యొక్క అర్హతలు, శిక్షలు, వీటికి సంబంధించినటువంటి ఒక భారతదేశ రాజ్యాంగం ఆల్మోస్ట్ ఒక అన్డిక్లేర్డ్ రాజ్యాంగం మాదిరిగా ఈ ఇది ఈరోజు కూడా మన యొక్క భావజాలాన్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క నడవడికని, మన ప్రభుత్వాల యొక్క దీన్ని ప్రభావితం చేస్తున్నటువంటి, దీనికి వ్యతిరేకంగా 90 సంవత్సరాల క్రితం డాక్టర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి ఈ హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, కుల వివక్షత, అంటరానితనం తొలగించేదానికి ఒక భావ దృక్పథాన్ని, ఒక భావవాదానికి మూలమైనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం ద్వారా, దాని మీద తన యొక్క నిరసన తెలియపరచడం ద్వారా భారతీయులందరూ సమానులేననేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ హిందూ మతంలోకి తీసుకొచ్చేదానికోసరంగా ఆయన అకుంఠితమైనటువంటి శ్రమను చేసినటువంటి ఫలితంగా ఆ రోజున చెరువులో నీళ్లు తెచ్చుకునేదానికి, గృహ ఆలయాల్లో ప్రవేశించేదానికి, అలాగే ఈ ఒక తప్పు చేస్తే ఒక శూద్రులకు ఒక పనిష్మెంటు, బ్రాహ్మణులకు ఒక పనిష్మెంటు, ఈ రకమైనటువంటి వివక్షత, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఒక సామాజికమైనటువంటి ఉద్యమం యొక్క రూపకర్తగా బుద్ధుడితోటి మొదలైనటువంటి, అంతకుముందు చార్వాకులతోటి మొదలైనటువంటి, అంతకుముందు అనేక రకాలైనటువంటి ఉప్పెనలాగా వచ్చినటువంటి భౌతికవాద దృక్పథాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఒక సామాజికమైనటువంటి విప్లవం కోసంగా భావాన్ని, ఆ రకమైనటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా సమాజాన్ని కూడగట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. దానికి 90 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా అనేక దగ్గరలో అనేక దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, సెమినార్లు, సదస్సులు, మీటింగులు, తగలబెట్టడాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, నిరసనలు, ఇటువంటివన్నీ ఒక డెమోక్రటిక్ కంట్రీలో ప్రజాస్వామిక వ్యవస్థలు ఇవన్నీ సహజమైనటువంటి విషయం.
కానీ అది దురదృష్టము దౌర్భాగ్యము ఈ దేశం ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితులు కొన్నదనుకుంటే ఆ రకమైనటువంటి హక్కుని వినియోగించుకునేటువంటి విద్యార్థుల మీద ఇదే విద్యార్థులకు సంబంధించినటువంటి ఎంతో ప్రగభ్యుదయ భావాలతోటి ప్రగతిశీలమైనటువంటి భావాలతోటి ఉండవలసినటువంటి విద్యార్థుల్లో కొంతమంది ఇంకా మనుధర్మశాస్త్రమే మా యొక్క పవిత్ర గ్రంథం ఇంకా మనుధర్మశాస్త్రం ప్రకారంగానే ఈ సమాజం విడివిడిగా చీలికలుగా పేలికలుగా బలహీనంగా ఈ దేశం దౌర్భాగ్యంగా ఉండాలనేటువంటి ఒక వెనుకటి వాదం వెనకబడినటువంటి వాదానికి పట్టుకొని ఉండి ఘర్షణలకి రాళ్లకి పెత్తందారి ధోరణికి పాల్పడటం ఏదైతే ఉన్నదో ఇది దేశ ప్రజలకి సామాజిక వ్యవస్థలకి ఈనాడు ఉన్నటువంటి సవాలుగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. అభ్యుదయ శక్తులు ప్రగతిశీల శక్తులు ఆలోచన పరులు వీటన్నిటిని తప్పనిసరిగా ఖండించాలి. రైట్, నాగేష్ గారు చెప్పండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే అనేక విశ్వవిద్యాలయాల్లో ఈ కార్యక్రమం జరిగింది, కానీ కొన్ని చోట్ల మాత్రం ఘర్షణ జరిగింది. ఏంటి, 90 ఏళ్ల తర్వాత కూడా అంబేద్కర్ ఆ రోజు అంటే మనకి స్వాతంత్రం రాలేదు, రాజ్యాంగం అమల్లోకి రాలేదు, కేవలం అంటే ఈ కుల వ్యవస్థ అనేది లేదా మనుధర్మం అప్పటికి కూడా ఒక చలామణిలో ఉన్నందున ఆ రోజు తగలబెట్టాము, ఈరోజు కూడా తగలబెట్టాల్సిన అవసరం ఉందంటారా? మొదటగా ఈరోజు విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద అంటే తగలబెట్టాల్సిన అవసరం ఉందా, అంటే ఈరోజు కూడా ఉనికిలో ఉందా భావజాలం? తప్పనిసరిగా. ఈరోజు నిన్నటికి మొన్న హైదరాబాద్లో సంధ్యార అనే విద్యార్థిని మీద ఒక ఆకతాయి పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భం ఉంది. ఒకవైపు అనేకమైన మహిళా వివక్ష సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కులం పేరుతో అనేక సందర్బాల్లో దూషణలు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గ్రామాలలో దళితులని అభంగపట్నం లాంటి ఏరియాల్లో దళితులని చాలా అవమానకరంగా చూస్తున్న సందర్భం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నారో మనుషులందరూ సమానంగా ఉండాలి, మనుషుల పట్ల హేభావం ఉండకూడదనే ఉద్దేశంతోనే స్వయంగా తనే బాబాసాహెబ్ అంబేద్కరే ఈ దేశానికి అత్యంతమైన చైతన్యవంతమైన రాజ్యాంగం కల్పించిన అని చెప్పుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మనుస్మృతి దహనాన్ని డిసెంబర్ 25 1927 సంవత్సరంలో నిర్వహించాడు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపులో భాగంగానే ఈరోజు దేశంలోని దళితులు ఆదివాసీలు గిరిజనులు కింది స్థాయి ఉన్న ప్రగతిశీల శక్తులు భౌతికవాదులందరూ కూడా ఆశయ సాధనలో భాగంగా నడుస్తూ ఉన్నారు. ఈరోజు విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద ముఖ్యంగా శాతవాహన యూనివర్సిటీలో ఉన్న విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద రాళ్ల దాడి చేశారు. ఏబీవీపీ కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే దానికి అనుబంధ భావజాలం ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు, యూనివర్సిటీలో విశ్వవిద్యాలయం అన్న సందర్భంగా విశ్వంలోని అనేక అంశాల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం, మనం చర్చని ప్రతి చర్చగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు చర్చ చేస్తున్న విద్యార్థుల మీద ఒక లంపెన్ గ్రూప్గా యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులు బయట నుంచి వెళ్ళి శాతవాహన యూనివర్సిటీలో రాళ్లతో దాడులు చేశారు. ఒకవేళ అంబేద్కర్ కనుక ఉండి ఉంటే, స్వయంగా అంబేద్కరే మనుస్మృతి దహనాన్ని ఈరోజు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అంబేద్కర్ కూడా రాళ్లతో కొట్టేవాళ్ళే. వీళ్ళకి అంబేద్కర్ ఆశయాల మీద అంబేద్కర్ ఆలోచన మీద చిత్తశుద్ధి లేదు అనే విషయం ఈరోజు చాలా స్పష్టంగా బయటపడింది. వెంకటేశ్వర రాజు గారు, అసలు అంటే మనుధర్మాన్ని కానీ మనుస్మృతిని కానీ ఆ రోజు అంబేద్కర్ ఎందుకు దహనం చేశారంటే ఆయన చెప్పారు కూడా, మనుస్మృతి మొత్తాన్ని కూడా నేను పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను అని చెప్పి చెప్పారు. తర్వాత మనుస్మృతిలో ఏముంది, మనుషులు ఎలా పుట్టారు అంటే ఎవరు ఎలా పుడతారు, ఎవరు ఎవరి సంకరం వల్ల ఏ కులాలు ఉద్భవిస్తాయి, ఇవన్నీ కూడా ఆ రోజు మనుస్మృతిలో ఉన్నాయి. ఒక్క మాట చెప్పండి, ఈరోజు బైబిల్ కానీ ఇస్లాం కానీ లేదా బౌద్ధం కానీ ప్రపంచంలో ఏ మతమైనా దేవుడు మనుషులందరినీ సమానంగా సృష్టించారు అని అంటదా? మనుషులందరినీ రకరకాలుగా సృష్టించారు, ఒకళ్ళని పైన ఒకళ్ళని మధ్యలో ఒకళ్ళని కింద ఇంకొకళ్ళని సేవకులుగా సృష్టించారు అని ఉంటుందా? హిందూ మతం ఏం చెప్తుంది చెప్పండి. ఒకసారి మనం గుర్తిస్తే అత్యంత ప్రాచీనమైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో అదే హైందవ జీవన విధానం. ధార్మికమైనటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, సర్వే జనా సుఖినోభవంతో అనేటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, వసుదైక కుటుంబ చెప్తానండి. స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఎందుకంటే మీరు విశ్వ హిందూ పరిషత్ నుంచి వచ్చారు కాబట్టి హిందూ ధర్మము దేవుడు మనుషులందరినీ పుట్టుక రీత్యా సమానంగా సృష్టించాడు. ఆ ఒక్కదానికి నాకు ఆన్సర్. అదే చెప్తున్నాను, హైందవ జీవన విధానములో హిందూ ధార్మికమైనటువంటి విధానంలో వర్ణాశ్రమ ధర్మ విధానంలో తర్వాత హైందవ జీవనం జీవన స్రవంతులలో ఏదైతే ఉందో అది ఒక్కసారి అదే చెప్తున్నాను నేను. ప్రాచీనం నుండి ఇప్పటి వరకు కూడా
కృణవంతో విశ్వమార్యం, అందరికీ కూడా విశ్వము, మన ఒక భారతదేశము, ఒక తెలంగాణను, ఒక ఆంధ్రప్రదేశో, ఒక నల్లగొండనో, లేకపోతే ఇంకేదో, లేకపోతే చిన్న హైదరాబాదో కాదు, కృణవంతో విశ్వమార్యం, విశ్వం ఆర్యం కూడా, విశ్వం మొత్తం కూడా ఆర్యం కావాలి. జీవన విధానంలో మంచి రావాలి, విద్వత్తు అందరికీ కలగాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో హైందవ జీవనంలో విధానంలో మీరు వాళ్ళ మేము చెప్పిన మొత్తం మీరు వినాలి, మొత్తం చెప్తే వింటేనే హిందూ ధర్మం అదే చెప్పండి. నేను చెప్పబోతున్నాను, అదే చెప్పబోతున్నాను. తర్వాత వసుదైక కుటుంబం అనేటువంటిది ఏదైతే ఉందో అదే హైందవ జీవన విధానం ఉంది, వేరే దగ్గర లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనమే అనుకుంటున్నాం 1927 డిసెంబర్ 25వ తారీఖు నాడు, అంటే 90 సంవత్సరాల క్రితం దాన్ని దహనం చేసినటువంటి విషయం, 90 సంవత్సరాలకు ఇప్పటికీ ఒకే విధానం లేదు, ఒక పద్ధతి అంటూ అప్పుడున్నటువంటి ఆచారాలు, అప్పుడున్నటువంటి వ్యవహారాలు, అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి, అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితి, అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితి, మీరే చెప్పి నేను చెప్తున్నాను, స్వాతంత్ర్యం కూడా రాలేదు అని చెప్పారు. చెప్పండి, హైందవ ధర్మం అనేది ప్రపంచం మొత్తం మీద కూడా అందరూ సుఖంగా ఉండాలి, తర్వాత మొత్తం కూడా వసుదైక కుటుంబం, సర్వజన సుఖినోభవంతు, ఇవన్నీ కూడా తీసుకొచ్చిన సిద్ధాంతం అని మీరు చెప్తారు. మరి మనుషులందరూ సమానంగా సృష్టించబడ్డారా లేదా హైందవ ధర్మం ప్రకారం? ఎందుకంటే మనుస్మృతి ప్రకారం లేదు కాబట్టి మనుస్మృతి అనేది హైందవ ధర్మం కాదంటారా, అవునంటారా? అటువంటి జీవన విధానం కలిగినటువంటిది ఏదైతే హైందవ జీవనం ఏదైతే ఉందో, హిందూ జీవన విధానం ఏదైతే ఉందో, అది ఎప్పుడు కూడా ఇంకొకరి చెడును కోరదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు వినే సహనం లేకపోతే సహనం లేకపోతే ధార్మిక విధానం చెప్తే చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి విధానం ఏదైతే ఉందో, రాజ్యాంగం ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగాన్ని 120 సార్ల కంటే ఎక్కువగా ఇవాళ మనం అమెండ్మెంట్ చేశాం. ఎందుకొరకు చేశాం? ప్రస్తుతం అప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ దేవుడు సృష్టించాడా లేదా? దేవుడు మనుషులను అందరినీ సమానంగా సృష్టించారా లేదా? వ్యవస్థ లేదు, ఎవరన్నారు వర్ణలేస్తా ఉన్నదని? ఎక్కడి మనుస్మృతి, ఎక్కడి ఇప్పుడున్నటువంటి పరిస్థితి? మీరే చెప్పారు, ఇవాళ ఇప్పుడే చెప్పారు. మీరు ఏమని చెప్పారు? 97 ఎక్కడ, ఇవాళ మీరన్నట్లుగా ఎక్కడ మనుస్మృతి, మనుషులందరూ సమానం కాదని చెప్పారు, ఎక్కడ మనుస్మృతి? ఈ రోజు కాలం చెల్లిందా మీరు అన్నారు కదా, దాన్ని ఎవరు మనుషులందరూ సమానమే అని మీరు చెప్తున్నారు, మనుస్మృతి సమానం కాదు అని చెప్తుంది. మరి అలాంటి ఎప్పటి మనుస్మృతి అన్న దాన్ని దహనం చేస్తుంటే ఎందుకు మీరు పోయి అడుగుతున్నారు? ఎందుకు అడుగుతున్నారు? ఇవాళ వర్ణ వ్యవస్థతో నడుస్తున్నది అన్నటువంటిది ఎవరు చెప్తారు? ఇవాళ వర్ణ వ్యవస్థ అంటరాంతనం లేదా? అంటరాంతనం లేదా? ఈ రోజు లేదా? అప్పుడున్నటువంటి అంటరాంతనం ఇప్పుడు ఉందా? మొన్ననే కదా పెట్రోల్ పోసి పెట్రోల్ పోసిన తగలబెట్టడానికి, మనుస్మృతికి, ఇప్పుడున్నటువంటి జీవన విధానానికి, ఇప్పుడు తగలబెట్టిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, ఎవరు కూడా వర్ణ వ్యవస్థను, దాని యొక్క పద్ధతులను, ఎవరు ఒకరు చిన్న ఒకరు పెద్ద అనేటువంటిది ఏమీ లేదు. విషయం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే.
ఒక్కరోజే రూమ్ బిల్ట్ కాలేదు, ఒక్కరోజే మనం చిన్న చిన్న నుంచి పెద్దకు పైలేదు, ఒక్క నుంచే పదంతస్తులు ఎక్కలేము మనం, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతున్నాం. ఇవాళ మార్పులు వస్తున్నాయి, ఇవాళ మీరు నేను ఇక్కడ కూర్చున్నామంటే మార్పు వచ్చిన పద్ధతి కాబట్టి ఇవాళ కూర్చున్నాం. ఇవాళ బాబు ఇక్కడ కూర్చున్నాడంటే మార్పు వచ్చింది కాబట్టి ఇక్కడ కూర్చోగలిగినాడు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కొక్కటి మారుతున్నది, ఆ మార్పు చెప్పారు మీరు అసలు ఎక్కడున్నాయి? ఎప్పుడు 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 విషయం చెప్తున్నాను. ఇవాళ ఉండొద్దనే చెప్పి కోరుకుంటున్నామని చెప్పేది నేను చెప్తున్నాను. ఇవాళ మనుస్మృతిని మనం ఈ రోజు పక్కన పెట్టారు. ఎప్పుడున్న మనుస్మృతి దాన్ని ఎవడు అప్పుడున్నటువంటి పరిస్థితుల పద్ధతి ప్రకారంగా అప్పుడున్నటువంటి దాని ప్రకారంగా రాశారు దాన్ని. దాన్ని ఎవరు ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకుంటలేరే, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు రాజ్యాంగానే మనం 120 కన్నా ఎక్కువ మనం దాన్ని అడ్జస్తే మనుస్మృతిని ఎక్కడి నుంచో వేల ఏళ్ళ క్రితం తెగించినటువంటి మనుస్మృతిని ఇవాళ తెచ్చి దాన్ని మీరు చేస్తున్నారంటే ఏంటండి? ఇది క్వశ్చనా? కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నోరు మూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు ఎవరైనా సరే ఇవాళ ఒక విషయం చెప్తున్నాను. ఇవాళ అప్లికేషన్ తీయంగానే బీసీ ఎస్సీ ఎస్టీ నువ్వు ఏ కులానికి చెప్పినావు, ఏ మతానికి చెందినావు అని చెప్పి దాంట్లో ఉన్నాయి. దాన్ని మార్చమని చెప్తున్నాము ఇవాళ. ఇవాళ గవర్నమెంటే అడుగుతుంది ఇవాళ నువ్వు ఏ కులానికి చెందినవు, ఏ వర్ణానికి చెందినవు, నువ్వు ఏ బీసీలో ఎస్ ఏ సీరియల్ నెంబర్కి చెందినవు అని చెప్పి అట్లా అడుగుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అవన్నీ తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇవాళ వర్ణ వ్యవస్థ ఉంటే ఇవాళ బ్రాహ్మణులు పోయి చెప్పులు అమ్ముకుంటున్నారు, చెప్పుల దుకాణాలు పెట్టుకున్నారు, చెప్తున్నా ఎస్ చెప్పులు కుడుతున్నారు. ఇవాళ దళితులు పోయి వస్తున్నారండి, ట్రైనింగ్ అవుతున్నారు, వస్తున్నారు. ఇవాళ మిగతా దేవాలయ కొన్ని దేవాలయాలలో దళితులు చేస్తున్నారు. ఇవాళ బీసీలు చేస్తున్నారు. అది మంచిది కదా? విహెచ్పిగా మీరు ఆ పిలిపిస్తారా? దళితులందరూ దేవాలయాల్లో పూజారులుగా రావాలి, దళితులకి అవకాశం కల్పిస్తామని. ఫస్ట్ మ్యాన్, వీఆర్ ద ఫస్ట్ ఆర్గనైజేషన్ టు కాల్ దట్ పర్సన్స్. దళితులు అందరూ కూడా భేదమే లేనప్పుడు దళితులు ఏందండి? మళ్ళీ దళితులు ఎందుకంటే ఆ పేరు పెడతారు? భేదం లేదని మేము చెప్తున్నాం. ఇవాళ ఎవరండి శూద్రులు ఎవరు, క్షత్రియులు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు? బ్రహ్మత్వం కలవాడు బ్రాహ్మడు, ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మడు. అటువంటి బ్రాహ్మణుణ్ణి నువ్వు కులంలో పుట్టినంత మాత్రం బ్రాహ్మణులు కాదు వాళ్ళు. ఎవరైతే బ్రహ్మత్వం కలుగుతుందో, ఎవరైతే నలుగురికి చెప్పగలిగేటువంటి శక్తి కలుగుతుందో, ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతను బ్రాహ్మణుడు. అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి, ఈ రోజు అసలు ఈ దేశంలో ఎప్పటి మనధర్మ శాస్త్రము? ఈ రోజు ఈ దేశంలో కులమే లేదు, అంతా కూడా వర్ణ వ్యవస్థ అంతా కూడా లేదు, మొత్తం దేశం అంతా కూడా సమానంగా వచ్చింది అని చెప్పి వెంకటేశ్వర రాజు గారు అంటున్నారు. అదేవిధంగా దళితుల్ని ఆలయాల్లో పూజలు చేయడానికి కానీ అన్నిటికీ కూడా మేము విహెచ్పిగా మేమే ముందు వాళ్ళని ప్రోత్సహించామని అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అసలు ఈ రోజు మనుస్మృతి అనేది వేల సంవత్సరాల నాటిది, ఈ రోజు దాన్ని ఎందుకు తీసుకురావాలి, దహనం చేయాలనేది మీ ఇది అంతేనా? అసలు దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు, ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అనేది వెంకటేశ్వర రాజు గారు. ఎప్పుడు ఇది ఎప్పుడు 2017 ఎప్పుడు అంబేద్కర్ ఉన్నటువంటి మహాన్ భావుడు దేవి గారు మాట్లాడండి. చెప్పండి దేవి గారు. ఒకటి, ఈ దేశంలో దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, వీళ్ళ మీద పెరుగుతున్న క్రైమ్ రేట్, వీళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు, కులం పేరు మీద వీళ్ళ మీద జరుగుతున్న దాడులు, అన్నం తినడం దగ్గర నుంచి వస్త్రాలు ధరించటం వరకు పల్లెటూళ్ళలోనూ పట్టణాల్లోనూ పని ప్రదేశాల్లోనూ వీళ్ళ మీద జరుగుతున్న రకరకాలైన వివక్షతలు, ఇవన్నీ నేను చెప్పడమో అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పడమో కాదు, వీటికి ప్రత్యక్షంగా ప్రభుత్వ లెక్కలే సాక్ష్యంగా ఉన్నాయి. చాలా స్పష్టంగా కుల వివక్షత, కుల దురహంకార పూరిత హత్యలు, దాడులు, గౌరవ హత్యల రూపంలో మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. నిన్న మొన్ననే కదా నరేష్ స్వాతిల్ని కుల దురహంకారం హత్య చేసి ఎంతో కాలం కాలేదు కదా,
ఇంకా ఆ మంటలు ఇంకా ఆరనే లేదు కదా. కాబట్టి కళ్ళు మూసుకొని ఇవేమీ జరగట్లేదు అంటే ప్రభుత్వ లెక్కలే దాన్ని విభేదిస్తున్నాయి. ఈ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డేటాలో వారి ప్రభుత్వమే ప్రకటించిన నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం దళితులపై దాడుల్లో అగ్రస్థానంలో యూపీ ఉంది. కాబట్టి మనుధర్మశాస్త్రం అమలు జరగట్లేదు అనకండి. మనువుని తమ హైకోర్టు ఆవరణలో పవిత్రంగా పెట్టుకున్నటువంటి రాజస్థాను దళితులపై దాడుల్లో 2-3 స్థానాల్లో ఉంది. కాబట్టి జరగట్లేదు అని మాట్లాడడం అబద్ధం అవుతుంది, పచ్చి అబద్ధం అవుతుంది. మనువు మనుధర్మశాస్త్రాన్ని అంబేద్కర్ అప్పుడు ఎప్పుడో తగలబెట్టినా మనువు సంబంధించిన భావాలన్నీ అడుగడుగునా ఈ దేశంలో నిలబడుతూ ఉన్నాయి, అడుగడుగునా ఉన్నాయి. ఎంత భయంకరంగా ఉన్నాయంటే 300,000 పైన కుటుంబాలు ఇవాళ కూడా మాన్యువల్ స్కావెంజింగ్లో అంటే చేతులతో మలమూత్రాలను ఎత్తిపోసే వృత్తిలో ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అదే రాజస్థాన్లో, అదే యూపీలో, అదే మధ్యప్రదేశ్లో. కాబట్టి అన్నీ అయిపోయినాయి అని చెప్పకండి. ఇవాళ మున్సిపల్ వర్కర్స్గా ఆ మురుగుల్లోకి దిగి తీస్తున్న వాళ్ళందరూ దళితులే ఎందుకున్నారు? కాబట్టి ఈ కథలొద్దు. చాలా స్పష్టంగా మనువు వైదిక బ్రాహ్మణత్వానికి సంబంధించిన ఒక ప్రామాణిక గ్రంథం. ఏ వైదిక బ్రాహ్మణత్వం అయితే ఈ దేశంలో శూద్రులు స్త్రీలు చదువుకోవడానికి వీల్లేదని చెప్పిందో, వాళ్ళ చెవుల్లో సీసం పోయాలి వేదం వింటే అని చెప్పిందో, అది ఇవాళ్ళకి కూడా బతుకుతోంది. అది విద్యా వ్యవస్థలో ఉండే వివక్షతల్లో బతుకుతోంది. కొంతమందికి చదువు కొనుక్కోవడానికి, కొంతమందిని ప్రభుత్వ బళ్ళల్లో అనాథులుగా వదిలేయడానికి సంబంధించిన వివక్షతల్లో కొనసాగుతోంది. అంటరాంతనాల్లో కొనసాగుతోంది. ఆలయ ప్రవేశాల్లో కొనసాగుతోంది. 360 ఆలయాల్లో స్త్రీలకే ప్రవేశం లేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఏ భ్రమల్లో మనం బతుకుతున్నాం, ఏ భ్రమల నుంచి మాట్లాడుతున్నాం? మనువు గ్రంథాలని తగలబెట్టడం అంటే అంబేద్కర్ మనువు సృష్టించిన భావాలని తగలబెట్టాలనుకున్నాడు. ఎందుకు స్టార్ట్ అయింది మనువు మనుధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇంత సీరియస్గా అంబేద్కర్ తీసుకున్నాడు? ఒకసారి మనం వెనకెళ్ళి చూస్తే మౌర్యవంశానికి, ఏ మౌర్యవంశం అయితే మురా అనే తల్లి పేరుతో శూద్రవంశానికి చెందిందో లేకపోతే మూలవంశుల వంశానికి చెందిందో, ఆ మొర పేరుని వంశనామంగా స్వీకరించిన మౌర్యవంశానికి చెందిన చిట్ట చివరి రాజు బృహద్రుణ్ణి ఆనాటి అతని బ్రాహ్మణ సేనాని క్రీస్తుపూర్వం 183లో హత్య చేసి రాజ్యాధికారానికి వచ్చినప్పుడు, ఆ తరువాతి కాలంలో అంతకుముందు బౌద్ధ మతానికి ముందు ఉన్న వైదిక బ్రాహ్మణత్వాన్ని లేకపోతే వేద బ్రాహ్మణత్వాన్ని ఒక కొత్త రూపంలో సమర్థించడానికి ఈ మనుధర్మశాస్త్రం పుట్టుకొచ్చింది. ఈ మనుధర్మశాస్త్రం అంతకుముందు వైదిక ధర్మంలో లేని 2 భయంకరమైన విషయాల్ని అది న్యాయబద్ధం ధర్మబద్ధం చేసింది. అందులో ఒకటి, బ్రాహ్మణుడు ఆయుధం ధరించకూడదు, రాజుని చంపకూడదు అని ఏదైతే బౌద్ధ మతానికి ముందున్న వైదిక బ్రాహ్మణత్వం అందో ఆ రెంటిని ఇది త్రోసిరాజని, జంతు బలుల్ని, వర్ణ వివక్షతని చాలా బలంగా సమర్థించటమే కాదు అది ధర్మబద్ధం. ఈ వర్ణ వివక్షతని ఎవడైనా వ్యతిరేకించినా, దాన్ని ఉల్లంఘించినా ఎన్ని రకాల శిక్షలు వేయాలంటే ఆ శిక్షలు నోటితో చెప్పడానికి వీల్లేని విధంగా మనుధర్మశాస్త్రంలో రాసింది. ఆ శిక్షలన్నిటినీ ఖైర్లాంజీ దగ్గర నుంచి, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల దగ్గర నుంచి, కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న హింస దగ్గర నుంచి మనుధర్మశాస్త్రం అడుగడుగునా నిలబెడతా ఉంది. కాబట్టి తగలబెట్టాల్సిందే ఆ భావాల్ని, సమానత్వాన్ని వ్యతిరేకించే భావాల్ని తగలబెట్టాల్సిందే. కానీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, మనుధర్మశాస్త్రం ఎంత నగ్నంగా, ఎంత పచ్చిగా తన దుశ్చర్యల్ని, దుర్మార్గాల్ని అది సమర్థించుకుందంటే, రాతపూర్వకంగా రాసుకున్నదంటే, దాన్ని సమర్థించడం అక్కడ ఎవరి వల్ల కావడం లేదు. హిందూ రాజ్యం అని చెప్పుకుంటున్న వాళ్ళ వల్ల కూడా కావట్లేదు. ఆయన చెప్పిన సర్వే జన సుఖినో భవంతుకి ముందొక వాక్యం ఉంది, గోబ్రాహ్మణులు శుభంగా ఉంటే సర్వజనులు సుఖంగా ఉన్నారని అర్థం. పై ముక్క వదిలేసి కింద ముక్క పట్టుకుని వేలాడొద్దని చెప్పండి.
శ్లోకాలు మొత్తం అందరికీ ఇవ్వచ్చు. మీకు దాని అర్థం తెలిస్తే అయిపోయింది కదా చెప్పడం. చాలా పెద్ద అంబేద్కర్ కూడా వెంకటేశ్వర రాజు గారు మనుస్మృతి దహనం చేస్తున్న సందర్భంగా నేను మనుస్మృతి పూర్తిగా చదివాను, చదివి ఆకలింపు చేసుకుంటున్నాను చేసుకున్నాను కాబట్టి దీన్ని దహనం చేస్తున్నాను. ఈ రోజు మీరు కూడా సమర్థించలేకపోతున్నారు. శుభమస్తు నిత్యం అనేటువంటిది అది కూడా మొత్తం రాదు వారికి చెప్పింది పాపం. అక్కడ ఆమె విన్నదో లేదో నేను కూడా విషయం చెప్పేదండి. ఇవాళ మౌర్య వంశం లేదు, ఇవాళ బృహద్రథుడు లేడు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు లేవు, అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం లేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉంది ఇవాళ. అటువంటి రాజ్యాంగాన్ని చాలా సార్లు అమెండ్మెంట్ చేశాం. నెంబర్ వన్. ఒకటి. రెండో విషయం ఏంటంటే నిజామాబాద్ లో దళితులని బురదలో బొరలిచ్చి కొట్టినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి జనాభాలో ఉన్నటువంటిది దొంగతనాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ అవి జరుగుతున్నాయి, రకరకాలే జరుగుతాయి. ఒక్కరు ఒక మెంటాలిటీ ఉండదు. ఇవాళ మీరు ఒకటి నచ్చితే ఇంకొకటి నచ్చుతాడు. విషయం చెప్తున్నాను, అందరూ ఒకటే పద్ధతిలో ఉండాలని లేదు, కానీ మార్పు సహజము, మార్పు రావాల్సినటువంటి అవసరం సహజం అని చెప్పేసి, మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము కూడా ముందుకు వస్తున్నాం. ఇవాళ ఎక్కడో చెప్పినటువంటి విషయాలు రెండు మూడు విషయాలు అదని కాదు. ఇవాళ ఎక్కడున్నా ఏదున్నా మార్పు రావాల్సిందే. ఇవాళ వర్ణ వ్యవస్థ లేకుండా ఉండాల్సిందే. అందరూ చెప్తా వినండి, అందరూ ఉండాల్సినటువంటి విషయం. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, మనము తాత లేకపోతే మనం లేము. ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మార్పు సంభవించినటువంటి పరిస్థితులలో మళ్ళీ వెనకడితే నేను తీసుకొస్తా, అక్కడదే నాకు కావాలి, దాన్ని పట్టుకుని నేను వేలాడతా, ఇప్పుడు నేను ముందుకెళ్ళి నేను దీన్ని అంతా నేను సమసమాజంగా నేను నిర్మిస్తా అనేటువంటిది ఒక్క మాట కాదు కదా. ఆ మాట ఉండాలి ఫస్ట్. నేను ఇటువంటి వాటిని మర్చిపోదాము. ముందు ఏదైతే మంచి ఉన్నదో దాన్ని నడిపిద్దామనేటువంటి భావన మనలో రావాలి. అది మనం అందరం చేయాలి. దానికి ముందున్నానని చెప్పి నేను ముందే చెప్పాను. నేను రైట్ రైట్ పీజే గారు చెప్పండి. సమసమాజం రావాలి అన్న భావన లేకుండా పాతయ్య పట్టుకొని మిగిలిన వాళ్ళు వేలాడుతున్నారు. రాజు గారు ఏదైతే అంబేద్కర్ని సమర్థించడం, సమసమాజాన్ని సమర్థించడం, వర్ణ వ్యవస్థ ఉండటానికి వీల్లేదనడం ఏదైతే ఉందో, దళితులు పూజారులుగా రావాలనడం, ఇటువంటి ఏదైతే ఉన్నాయో దాన్ని స్వాగతించాల్సిందే. అయితే అదే సందర్భంలో ఇది వారు ఏ సంస్థకు అయితే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆ సంస్థకు సంబంధించినటువంటి సిద్ధాంతంలో కానీ, సాహిత్యంలో కానీ, ప్రచారంలో కానీ, కార్యాచరణలో కానీ ప్రస్ఫుటంగా ముందుకు రావు వచ్చినట్టయితే దాన్ని మనందరూ ఆహ్వానించవలసిందే, సంతోషించవలసిందే. ప్రధాన ఇప్పుడు సమస్య ఏంటంటే మీరు చర్చకు పెట్టినటువంటి అంశం ఏంటంటే శాతవాహన విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ గారి 90వ సందర్భంగా దాన్ని తగలబెట్టిన సందర్భంగా కొంతమంది విద్యార్థులు ఆయన స్ఫూర్తిని తీసుకొని దాన్ని తగలబెడతా ఉంటే కొంతమంది దాని మీద రాళ్ళు దాళ్ళు వేశారు, వాళ్ళు దాళ్ళు చేశారు. అది దాన్ని మనం అందరం ఇప్పుడు వారు ఖండిస్తారా లేదా? ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి విద్యార్థి సంఘం అయినటువంటి ఏబీవీపీ నాయకుల యొక్క మద్దతులో కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులు బయటకు వెళ్ళి వచ్చి కరీంనగర్లో బహుజన విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీద రాళ్లు వేసి పోలీసులు వీళ్ళందరూ జోక్యం తీసుకొని పెద్ద అంగామధ్యాలు సృష్టించవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విశ్వ హిందూ పరిషత్తుగా ఇప్పుడు ఏదైతే రాజుగారు మన ముందు ప్రస్తావించినటువంటి ఒక అభ్యుదయ సమాజం కోసంగా మేము కూడా నిలబడి ఉన్నామని చెప్పేసి ఏదైతే ప్రకటించున్నారో ఇప్పుడు అట్లా ప్రకటించున్నప్పుడు ఆ తగలబెట్టడం అనే దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నామని, అలాగే వాళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, అట్లా తీసుకోకపోతే మేము కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళకు వ్యతిరేకంగా, ఏపీ వాళ్ళకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ కూడా కృషి చేస్తుందని చెప్పి వారు చెప్తే వారిని ఆహ్వానించడం, వారికి మద్దతు తెలియపరచడం, అభ్యుదయవాదులుగా సామాజిక కార్యక్రమాల్లో జీవిస్తున్నటువంటి వారిగా మేము కూడా ఆహ్వానిస్తాం. నగేష్ గారు స్టూడియో వాళ్ళే ఈరోజు ఆ కార్యక్రమం జరిపింది. ఈరోజు చెప్పండి నగేష్. మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం, శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులని దాడి చేశారు, రాజ్యాంగం కల్పించిన హక్కు లోపల, భావప్రకటన స్వేచ్ఛ లోపల మనుస్మృతి దహన కార్యక్రమం చేశారు. మీరు ఇందాక అన్నారు వెంకటపతి రాజు గారు గతంలో ఉన్నదాన్ని మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని, అలాంటి దాని మీద మీరు ఒక విద్యార్థులుగా ఒక స్వేచ్ఛలో భాగంగా కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు ఎందుకు పోయి దాన్ని అడ్డుకున్నారు? అడ్డుకోవడమే కాక
మీ భావజాలకు సంబంధించిన విద్యార్థులతోనే మీరు దాడి చేపించారు. ఆ దాడి జరిగిన దాన్ని మీరు ఖండిస్తున్నారా లేదా? ఖండించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఖండించట్లేదు, సమర్థించుకుంటున్నారు. వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతో ఇంకా విద్యార్థుల మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 25 మంది విద్యార్థులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని ఇప్పుడు జైలుకు పోయే పరిస్థితి ఉంది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఒక్కటే మనుధర్మం లేదు, మనుస్మృతి లేదు అనేది ఇది పచ్చి అబద్ధం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే ఈరోజు గౌరవించలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చిన పిలుపును అమలు చేస్తున్న విద్యార్థులనే రాళ్లతో దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటి, మనుస్మృతిలో అధ్యాపనం చధ్యాయనం యజనం యజనం తదాదానం ప్రతి గ్రాహించం బ్రాహ్మణే కల్పితం. అంటే బ్రాహ్మణుల కోసమే శూద్రులు సేవ చేయాలి, వాళ్ళ కోసమే ఉంది. వేదాలని శాస్త్రాలని చెప్పడము, తాము చదువుకోవడము, యజ్ఞాలు చేయడము, ఇవన్నీ బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇంత స్పష్టంగా దానం గ్రహించడం చివరగా అది కూడా దానం గ్రహించ ఇంత స్పష్టంగా దాంట్లో పేర్కొన్న తర్వాత దానిని ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. సర్వజన సుఖినో భవంత అంటున్నారు. ఈరోజు రోహిత్ వేములో ఎందుకు చనిపోయిందండి? లేకపోతే అభంగపట్నంలో దళితులు ఎందుకు నీళ్ళలో మునిగిపోయారు? మురుగు నీళ్ళల్లో మంతని మధుకర్ ఎందుకు హత్య చేయబడ్డాడు? ఇది ఖచ్చితంగా పరోక్షంగా భావజాలాన్ని బతికిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నిత్యం దానికి ఎంకరేజ్మెంట్ ప్రేమిస్తారా లేదా అని అంటే ప్రేమించుమా అని ఒక డెమోక్రటిక్ గా తమ భావం చెప్పినందుకు స్త్రీలను ఎందుకు ఆధిపత్య భావజాలం? ఇవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు ఎన్నికల ఎజెండాలో భాగంగా అంబేద్కర్ ఫోటోను ముందు పెట్టుకోను, లేకపోతే మేము అందరూ సమానంగా ఉండాలని చెప్పడం అంటే ఇది పచ్చి బోటకం. దీనిని నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈరోజు కుల వివక్ష జరుగుతూ ఉంది. కులాలని ప్రోత్సహించింది మనుధర్మం, దాన్ని కొనసాగిస్తుంది హిందుత్వ భావజాలం అని చెప్పేసి చాలా స్పష్టమవుతోంది. హైదరాబాదులో హైదరాబాద్ రాజధాని సెంటర్లో ఎస్సీ దళితులకు సంబంధించిన విద్యార్థులు లేదా బహుజనులు ఒక రూమ్ తీసుకుందామంటే రూమ్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. మీరు నాన్ వెజ్ అయితే రూమ్కి రండి అని మాట్లాడుతాను. అందుకే ఇక్కడ చర్చ జరగాల్సింది. మీరు విద్యార్థుల మీద జరిగిన దాడిని ఖండిస్తున్నారా లేదా? రైట్, వెంకటేశ్వర రాజు గారు, ఈ రోజు మనుస్మృతి అనేది ఇప్పుడు లేదు, ఎగ్జిస్టెన్స్ లో లేదు, అంతే కదా మీరు చెప్పింది ఇంతకు ముందు కూడా? ఒక్క సెకండ్ వెంకటేశ్వర రాజు గారు, ఒక్క సెకండ్, మనుస్మృతి అనేది ఈ రోజు ఉనికిలోనే లేదు. ఉనికిలో లేనప్పుడు దాన్ని వీళ్ళు దహనం చేస్తుంటే ఎందుకు వెళ్ళి అడ్డుకోవాల్సి వచ్చింది? ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అది గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే బూచిపెట్టి చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1 ఏంటంటే, అక్కడ మనుస్మృతితో సహా భారత మాత యొక్క ఫోటోలు తగలబెడుతున్నారని చెప్పి వాళ్ళకు వచ్చింది. చూడండి, భారత మాత స్మృతి నడుస్తున్నారు. ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ను పునీతంగా చూస్తున్నారో అందరికి, ప్రజలందరికి తెలుసు. ఆయన పేరు పెట్టు జొంగలు ఎవరో చేస్తున్నారో అందరికి తెలుసు, అందరికి తెలుసు. ఆయన పేరు పెట్టుకుంటున్నారు అది తెలుసు. కమ్యూనికేషన్ గ్యాప్ అండి. అక్కడ విషయం ఏంటంటే భారత మాత విగ్రహాన్ని జరిగింది అక్కడ చెప్తున్నారు. అక్కడ తగలబెడుతున్నప్పుడు ఏబీవీపీ క్యాండిడేట్ లేరు, అక్కడ తగలబెట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ లేరు, అక్కడ తగలబెట్టినప్పుడు చదువుకున్నాం.
చెప్పండి అక్కడ 100% శాతవాహన యూనివర్సిటీలో జరిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు తగలబెడుతున్నప్పుడు ఏబీవీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఎవరూ లేరు. అక్కడ జరిగినటువంటి విషయం వచ్చింది ఏంటంటే, న్యూస్ వచ్చింది ఏంటంటే, ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, భారతమ్మ దాంతో సహా భరతమాత ఫోటో కాలుస్తున్నారు అనేటువంటి విషయం వచ్చినందుకు దూరం నుంచి వచ్చినటువంటి పరిస్థితి అది. అది జరిగినటువంటి సంఘటన అది. తర్వాత సంగతి తర్వాత విషయం, కానీ జరిగినటువంటి విషయం అది, ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి విషయం అది. దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో మా భారతమాత ఫోటోను వాళ్ళు కాలుస్తున్నారు అనేటువంటి బాధతో ఆ యొక్క అకృత్యం ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపడానికి వాళ్ళు వెళ్ళినారు అంతేగాని, వాళ్ళు అదే చేసిండ్రు కానీ, లేకపోతే మీరు చేస్తున్నటువంటి కృత్యాలు మీరు చేస్తున్నటువంటి దానికి ఎవరు అది చేయలేదు, దానికి అది కాదు. ఒకటి, రెండో విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మనుస్మృతి, నేను దళితుణ్ణి, నేను అంబేద్కర్ వాదిని, ఎవరండి అంబేద్కర్ వాదులు? ఆయన పేరు చెప్పుకుని కాయలు అమ్ముకొని, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే వీళ్ళు పాపం ఆయనను అన్యాయంగా బయటకు తీసుకున్నారు ప్రతి విషయంలో. అరే మాట్లాడితే అంబేద్కర్ గారు, ఎందుకంటే అంబేద్కర్ గారిని అమ్ముతున్నారు అట్లా పాపం ఆ స్వామిని. ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు? తర్వాత విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ కూడా మనుధర్మ శాస్త్రం ఉంటే గనక ఈ విధంగా ఉండదు సమాజం. ఒకటి, ఇవాళ ప్రతి విషయంలో అందరూ కూడా ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ లేకపోతే అనుబంధ సంస్థలు ఏవి కానీ అందరూ సమానమైనటువంటి సమసమాజం కావాలని కోరుకుంటున్నారు, కోరుతాం. మీకేమన్నా వస్తే, దృష్టికి వస్తే మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తాం మా దృష్టికి వస్తే మీకు చెప్తాం, రండి రండి ముందుకెళ్తాం రండి, అది గుర్తుపెట్టుకోండి. దేవి గారు వినిపిస్తుందా? ఈ మధ్య కాలంలో రెండు సంఘటనలు చూసాం. ఒకటి, శాతవాహన యూనివర్సిటీలో మనుధర్మ శాస్త్రం దహనం చేస్తుంటే అక్కడ భారత మాతని దహనం చేస్తున్నారనే ఒక న్యూస్ అక్కడ మిగిలిన ఏబీవీపీ వాళ్ళకి కానీ వాళ్ళకి వెళ్ళింది పొరపాటున కమ్యూనికేషన్ గ్యాప్ తోటి. అదేవిధంగా జేఎన్యూలో ఆజాదీ అని పాట పాడుతుంటే కాశ్మీర్కి సంబంధించి ఆజాదీ అని పాట పాడారు, ఇండియాని విమర్శిస్తా ఇండియాని నిరసిస్తా నినాదాలు చేశారని మళ్ళీ కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడికి వెళ్ళి ఆ రోజు ఆ స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలాంటి విషయాల్లోనే కమ్యూనికేషన్ గ్యాప్ అక్కడికి వెళ్తుంది, వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, చెప్పండి. సంఘ పరివారానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి అబద్ధాలు మాట్లాడడం, రెండోది మోసం చేయడం. ప్రతి సందర్భంలోనూ జేఎన్యూలో కన్నయ్యాలాల దగ్గర మొదలు పెడితే ఇవాళ వరకు వాళ్ళు చేసిన దాడిని వాళ్ళు సమర్థించుకోలేనప్పుడు వాళ్ళు స్త్రీలకు సంబంధించిన పరువు, మానమర్యాదలు, భారత మాత, బహుశా అంబేద్కర్ని ఎవరు అమ్ముకుంటున్నారో తెలియదే కానీ సంఘ పరివారం మాత్రం భారత మాతని బాగా సేల్ చేసుకుంటోంది. విభేదాలు రెచ్చగొట్టడానికి, దాడులు రెచ్చగొట్టడానికి, దాడులు చేయడానికి బాగా రెచ్చగొడుతోంది. అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందని కూడా నేను అనుకోట్లా. ఇవాళ డిఫెన్స్లో పడిపోయి అదొక వంక చెప్పుకుంటున్నారు అంతే. ఎందుకంటే ఇట్లా అబద్ధాల ప్రచారం అనేది మొత్తం సంఘ పరివార సంఘ అని ఒక అలవాటైన విషయం. వాళ్ళ అవసరం కూడా, వాళ్ళు దాడి చేస్తారు, ఈ దాడి ఇక్కడితో ఆగదు, వాడు దాడి చేస్తారు, ప్రతి దాడికి ఒక అబద్ధం కూడా చెబుతారు, సమర్థించుకోగలిగిన అబద్ధం చెబుతారు. కాబట్టి ఈ అబద్ధాలు మానేయండి. హిందూ రాజ్యం అంటే ఏంటి? వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తున్నారు? వెంకటేశ్వర రాజు గారు అంటున్నారు, మీరు అంగీకరిస్తారా? అంటే ఈ మధ్య కాలంలో ఏమన్నా మార్చుకున్నారా లేదా అంగీకరించారా? ఈ మధ్య కాలంలో మార్పు ఉంటే ఉత్తర భారతదేశం మొత్తం, చివరికి దక్షిణాది మన రాష్ట్రంతో సహా కులం పేరు మీద హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కుల పంచాయతీలు ఎందుకు రాజ్యాంగేతర శక్తులున్నాయి? ఒక్క జవాబు చెప్పమనండి చాలు. బ్రాహ్మణత్వం అన్ని చేసేదంతా పూజ్యంతే రమంతే తత్ర పూజలు కాదు,
మనుధర్మశాస్త్రమే లేదన్నప్పుడు మనువుని ఎందుకు కోర్ట్ చేస్తున్నారు? ఎవరు మీరు మనువు స్త్రీల గురించి మనువు స్త్రీల గురించి ఏమన్నారు? మేము ఏదైతే సంప్రోక్షణ చేస్తామో లేకపోతే ఏదైనా పూజ చేస్తామో దానికి అందరు సర్వేజన సుగ్రీవంత అంటాం మేము. ఎత్ర నార్యంత పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటాం. మేమంటాం మేము, మీరు అనరు ఇంకా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవాళ ఇవాళ మేము మేము పూజలు చేస్తే కూడా మేము మేము సొంతంగా పూజలు చేస్తే కూడా సర్వేజన సుగ్రభావంతో అనేటువంటి మొత్తం సమస్త మానవాళి సుఖం సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అనేటువంటి పద్ధతితో పూజలు చేస్తాం మేము. అది అర్థమైందా? వెంకటేశ్వర రాజు గారు, చంద్రశేఖర్ గారిని కూడా మాట్లాడండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు సమస్య ఏంటంటే అంబేద్కర్ గారు కానీ మనుధర్మ శాస్త్రం కానీ మళ్ళీ ఇస్తాను చంద్రశేఖర్ గారు మాట్లాడినటువంటి అంశం కానీ చెప్పండి, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నేరాలు నమోదు చేసేటువంటి రికార్డులో మహిళల మీద, దళితుల మీద, బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల వెనుక ఉన్నటువంటి ఈ మనుధర్మ శాస్త్రం యొక్క భావజాలం యొక్క ప్రభావం ఏమిటనేటువంటి విషయాలు మనకి స్టాటిస్టికల్గాను ఆధారపూరితంగాను రికార్డు రూపంగాను మన ముందు దొరుకుతూ ఉన్నాయి. అయితే హిందూ మతము, హిందూ ధర్మము, హిందూ జీవన ధర్మము అనేటువంటి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ హిందూ మతానికి సంబంధించినటువంటి మనుధర్మ శాస్త్రం కానీ భగవద్గీత కానీ మొదలైనటువంటి వీరు ప్రామాణికంగా పరిగణించేటువంటి అనేక గ్రంథాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మామూలుగా వాళ్ళు పిక్చరైజ్ చేయడంలో కానీ లిటరేచర్ చేయడంలో కానీ వాళ్ళు 300 రామాయణాన్ని తిరగరాయటంలో కానీ భారతాన్ని చెప్పడంలో కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడంలో కానీ కుల వ్యవస్థని భగవంతుడు సృష్టించినాడు, దాన్ని ఎవరు మనుషులు సృష్టించింది కాదు. మీరందరూ నోరు మూసుకొని ఆ కుల వ్యవస్థని ఫాలో కావడం మీ ధర్మం అని చెప్తా ఉన్నారు, అది హిందూ ధర్మం అని చెప్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా అనేక మంది అనేక స్థాయిల్లో అనేక పద్ధతుల్లో వారి వారి యొక్క మార్గాల్లో దానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియపరిచినటువంటి ఘటనలు చరిత్రలో మనం చూస్తున్నాం. దాంట్లో భాగంగానే డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటిది హిందూ మతానికి పట్టిన చీడ పురుగు లాంటిది. ఈ చీడ పురుగు ఉన్నంతకాలం హిందూ మతము, భారతదేశం బాగుపడవు. కాబట్టి దీన్ని సర్వనాశనం చేస్తే, కుల వ్యవస్థను నిర్మూలిస్తే, అందరికీ సమాన స్థాయిని కల్పించినట్లయితే భారతీయత అనేటువంటిది, మన దేశం అనేటువంటిది సమైక్యంగా ఐక్యంగా సమానత్వంతో ఉంటుంది అనేటువంటి ఒక భావజాలాన్ని, ఒక ఆలోచనని, ఒక కార్యాచరణని ప్రకటించి ఆయన దీన్ని తగలబెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తిని ఈరోజున ఎవరైనా సరే, ఎవరైనా బహుజన సంఘాలు కావచ్చు లేకపోతే ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, ఎవరైనా సరే దాన్ని 90 సంవత్సరాలు 91వ సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంగా చేస్తే ఎవరికైనా దాని మీద అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా అభ్యంతరం ఉన్నది అని అంటే వాళ్ళు తప్పనిసరిగా ఆ మనుధర్మ శాస్త్రానికి పుట్టినటువంటి విషపు పుత్రికలై ఉంటారు. రైట్, చెప్పండి నాగేష్ గారు. నేను ఇంతకు ముందు కూడా దేవి గారు మాట్లాడతారా? ఒకసారి నేను ఒక లిస్టు చదువుతాను, నేను ఇంకేం మాట్లాడు. చెప్పండి. పురుషుల్ని చెడగొట్టమే స్త్రీల ప్రభావం. అందుచేత బుద్ధిమంతులు స్త్రీల సముఖంలో ఉన్నప్పుడు నిరంతరం జాగరూకులై ఉండాలి. మనుధర్మశాస్త్రం 2:13 బ్రహ్మదేవుడు స్త్రీలను ఏ విధంగా సృష్టించినా వాళ్ల నైనిత గుణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పురుషుడు చెడు మార్గాల వైపు వెళ్లకుండా వారిని రక్షించుకోవాలి. 9:16 బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు పడక సుఖం, నగల పట్ల ప్రేమ, అపవిత్రమైన కోరికలు, ఆగ్రహం, దుర్మార్గం, దుష్ట ప్రవర్తన అనే వాటిని వాళ్ళ కేటాయించాడు. మనుధర్మశాస్త్రం 9:17 దీంతో పాటుగా మనువు స్త్రీలని పూజిస్తే అని చెప్పాడు ఆయన. స్త్రీలని పూజించడానికి మనువు 4 పూజలు చెప్పాడు. అందులో ఒకటి పతి పూజ, 2 పతి పాద పూజ, 3 పుత్ర స
సంతాన ఉత్పత్తి పూజ, నాలుగోది బడిత పూజ. ఈ నాలుగు పూజలు స్త్రీలకు అర్హమైనవి అని మనువు చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన పూజ ఆ విధమైన పూజ అన్నమాట. ఈ నాలుగు పూజల్లో ఏదో ఒక పూజ. ఇంకా చెప్పమంటే వరుస పెట్టి ఆయన ఏ ఏ శ్లోకాల్లో ఏం చెప్పాడో చదువుతా లిస్ట్ నేను. ఆ బుక్నే అది లేదు. ఆ బుక్ తీసుకుపోయి అక్కడ తగలబెట్టినారు వాళ్ళు. వాళ్ళు చేసినారు కదా, తగలబెట్టిన బుక్ తీసుకొచ్చి మీరు ఇవాళ చదివితే దానికి ఏమి విలువ అండి? ఏం మేము చదవండి, దాన్ని దాన్ని పాటిస్తేనేమని చెప్పితే ఇప్పుడు 120 భారతీయ ఏది కాన్స్టిట్యూషన్ లో 120 అమెండ్మెంట్స్ వచ్చినాయి. ఈ పోయిన అమెండ్మెంట్స్ అన్నింటిని తీసుకొచ్చి చదవండి ఇక్కడ. ఎందుకు పనికిరానివన్నీ చదివితే ఏం లాభం? అది ఇన్ని ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఎందుకు కాబట్టి దాన్ని తీసుకోండి. సుహృద్భావ పూర్వకంగా, సద్భావన పూర్వకంగా, సమసమాజ పూర్వకంగా, సౌభాతృత్వ పూర్వకంగా, వసుదైక కుటుంబకంగా మీరు ఏం చేస్తారో అది చేయండి. తీసేసినామండి, ఏదో బుక్ తీసుకొచ్చి చదివించాన్ని చదివితే హిందూ రాజ్యం గురించి మాట్లాడే వాళ్ళకి ప్రామాణిక గ్రంథం ఏది? అది ప్రామాణిక గ్రంథం ప్రామాణికమని అది ప్రామాణికమని ఎవరు చెప్పారు? దాన్ని ఎంత ఎవరు కోడింగ్ చేశారు? కోడింగ్ చేశారు చెప్పండి. హిందువులు నడుస్తున్నారని చెప్పి చెప్పిందెవరు మీకు? అన్నదెవరు మీకు? దాని దాని ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పిన ధర్మాత్ముడు ఎవరు మీకు? ఆ పుణ్యాత్ముడు ఎవరు మీకు? అది లేదు, ఏదో వస్తున్నది, ఏదో చేస్తున్నది. సమసమాజంలో ఉన్నాం మనం. ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళంగా ఏదైతే తప్పులు జరుగుతాయో వాటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఖండించండి, నేను ఖండిస్తా, నేను ముందుపడి నేను చేస్తాను, మీరు ముందుకు చేయండి. అయిపోయిన దానికి అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టుకోవాలి. ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి దాంట్లో ఇది ఉన్నది అది ఉన్నది అంటే చెప్పిండు మీకు? ఏ బ్రాహ్మణుడు చెప్పిండు మీకు? ఏ పీఠాధిపతి చెప్పిండు మీకు? ఇది ఇదే దీన్ని బట్టే మేము నడుస్తున్నామని ఎవరు చెప్పిండండి? మనవులు ఎంత మంది ఉన్నాయో తెలుసా? ఒక్క మనవు కాదు, చాలా మంది మనవులు ఉన్నారు. తెలుసుకోండి, పద్నాలుగు మంది మనువులు ఉన్నారు. 14 మంది కంటే కూడా గౌతమ స్మృతిలో కూడా శుద్ధుడు అగ్రవర్ణాలకు సేవ చేయాలి. ఇప్పుడేమో మేము మనుస్మృతి లేదని మాట్లాడుతా ఉన్నారు. మంచిదే, మీరు మనుస్మృతి లేనప్పుడు యూనివర్సిటీ విద్యార్థులు ఎందుకు దాడి చేశారు? మీరు దాడి చేసిన ఎందుకు మీరు సమర్థిస్తా ఉన్నారు? విద్యార్థుల మీద, స్కాలర్స్ మీద, యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద నిత్యం దాడులు చేస్తా ఉన్నారు. వాటి అగ్రవర్ణాలలో యూనివర్సిటీ విద్యార్థుల మీద, యూనివర్సిటీ విద్యార్థుల మీద మీరు దాడి మీరు సమర్థిస్తే అది క్లియర్ గా క్లియర్ మానిపులేటెడ్ అని క్లియర్ గా వచ్చింది. మానిపులేటెడ్ అని క్లియర్ గా వచ్చింది. మీరు మీ పత్రికల్లో రాసుకుంటే నమ్ముతారా? మీరు మీ పత్రికల్లో రాసుకుని నమ్ముతారా? మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజికవేత్త అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కత్తి పద్మారావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. కత్తి పద్మారావు గారు ఒక్క సెకండ్ వెంకటేశ్వర రాజు గారు, నగేష్ గారు వెంకటేశ్వర రాజు గారు, కత్తి పద్మారావు గారు లైన్ లో ఉన్నారు. పద్మారావు గారు వినిపిస్తోందా? పద్మారావు గారు
ఈరోజు మనుస్మృతి దహనానికి సంబంధించి అంటే 90 ఏళ్ల క్రితం జరిగిన ఒక చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటా మనుస్మృతి దహనం జరిగింది. దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు మనుస్మృతి అనేది అసలు ఆచరణలోనే లేదు, ఉనికిలోనే లేదు అని చెప్పి ఇక్కడ విహెచ్పికి సంబంధించిన నాయకులు అంటా ఉన్నారు. నిజంగానే ఈరోజు మనుస్మృతి భావజాలం కానీ ఇదంతా ఈ సమాజం నుంచి వెళ్ళిపోయిందా చెప్పండి. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1927 December 25 మనుస్మృతి దహించినటువంటి రోజున ఏ భావజాలం అయితే ఉందో ఆ భావజాలం ఈ రోజున ఆధునిక దృక్పథంలో ఉంది. అస్పృశ్యత అనేటటువంటిది దగ్గర దగ్గర 120 గ్రామాల్లో ఇప్పటికీ భారతదేశంలో ఉన్నట్టుగా మనకు రుజువులు ఉన్నాయి. మానవుల్లో ఉండేటువంటి మనిషిలో ఉండేటటువంటి కులము అస్పృశ్యత అనేటటువంటి భావాలు బలంగా హృదయాల్లో చోటు చేసుకుని మెదడులో అవి నిక్షిప్తమైనవి కాబట్టి బ్రాహ్మణు అస్య ముఖమాసి బాహు రాజనీతి సహా ఊరుదా శుద్ధుడు అజాయత బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు ఉత్తిరి, చేతుల నుంచి క్షత్రియులు ఉత్తిరి, ఊరుల నుంచి వైశ్యులు ఉత్తిరి, పాదముల నుంచి శుద్ధులు ఉత్తిరి అనే నమ్మకం ఉండబట్టే ఇంకా గంజిధారణ జరుగుతుంది. ఇంకా బ్రాహ్మణులు మేము బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారు, క్షత్రియులు అని క్షత్రియులు అని చెప్పుకుంటున్నారు, కుల వర్ణ మత పునాదుల మీద జీవిస్తున్నారు, దాన్నే ఆసరాగా చేసుకొని సొమ్ము చేసుకుని వాళ్ళు జీవిస్తున్నారు. అంతే ఆ పునాదులను సకలించడానికి మనుస్మృతి దహనం అనేది నిరంతరంగా జరగాల్సిందే, మనుషుల మనస్సులో ఉండే భావజాలాన్ని దగ్ధం చేయాల్సిందే. మానవుని మానవుడిగా మంచి మంచి పుట్టాడు అనే భావం వచ్చే వరకు కూడా మానవులందరూ మానవులకే జన్మిస్తారు. ఈ వర్ణాలు కులాలు అన్ని కూడా ఏర్పడ్డవి, కులం పునాదుల మీద మానవ సమాజాన్ని నిర్మించలేము అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానం ప్రతి మనిషి హృదయంలో మెదడులో ఆచరణాత్మకంగా రుజువయ్యే వరకు కూడా మనుస్మృతిని నిరంతరం దగ్ధం చేస్తూనే ఉండాల్సిందే. మనుస్మృతి అంటే అది ఒక భావజాలం, అది ఒక పుష్పం కాదు. మనుస్మృతిలో ఉండేటువంటి 900 శ్లోకాల్లో బ్రాహ్మణుడు అధికుడు అని చెప్పాడు. బ్రాహ్మణుడు కేవలం అధ్యయనం యాపనం, కేవలం అధ్యయనంతోనే బతకాలి, యాగాలు చేసే బతకాలి అని చెప్తే ఈ రోజున వాళ్ళు చదువుకొని గొప్పవాళ్ళు ఎవరంటే అంబుడు అంబేద్కర్ మనుస్మృతి దహించబట్టే బ్రాహ్మణులు యువత వృత్తుల్లో పెట్టారు, క్షత్రియులు యువత వృత్తుల్లో పెట్టారు, అలాగే దళితుల్లో కూడా మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి వస్తున్నారు, లక్షల వేల మంది టీచర్లు వస్తున్నారు. అంత మాత్రాన భావజాలం నశించలేదు. భావజాలం అనేటటువంటి దానికి నిరంతరం దాడి జరగాల్సిందే. అది హిందూ మతం లోపల జరగాల్సిందే, హిందూ మతం బయట జరగాల్సిందే. అయితే అంబేద్కర్ మరింతగా ముందుకెళ్ళి హిందూ మతాన్ని దగ్ధం చేస్తే తప్ప, హిందూ మతం అనే దాని నుంచి బయట తెస్తే తప్ప భారతదేశానికి ముక్తి లేదు. నేను హిందువుడిగా పుట్టాను కానీ హిందువుడిగా మరణించనని బౌద్ధులు స్వీకరించారు. అంటే హిందూ మత పునాదులే అసలు వర్ణవాద పునాదులు, హిందూ మత పునాదులే అసమానత్వ పునాదులు. హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారు, హిందూ మతంలో ఒక దేవుడు ఒక దేవుడికి సొంతం లేదు, హిందూ మతంలో దేవుడు దేవుళ్ళే కలుపుకుంటారు, హిందూ మతంలో బహుభార్యత్వం ఉంది, హిందూ మతంలో ఒక దేవుడు 10 మందిని చేసుకుంటాడు, 5 గురిని చేసుకుంటాడు, వదిలిపెడతాడు, తల్లినే చేసుకుంటాడు, చెల్లినే చేసుకుంటాడు. అటువంటి దుర్మార్గమైన హిందూ మతం నశించాలి, బౌద్ధంలోకి వెళ్ళాలని పిలిపించాడు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దాన్ని దహించాడు, ఒక దాన్ని నిర్మించాడు, అది హిందూ మతాన్ని దహించాడు, బౌద్ధాన్ని నిర్మించాడు. బౌద్ధం ప్రపంచ మతంగా ఇవాళ 200 దేశాల్లో ఉంది. హిందూ మతం ఇవాళ 30 కోట్ల మందికి పెరిగిపోయింది. ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, జరాస్ట్రియన్లు, మార్క్సిస్టులు, అంబేద్కరైట్లు పెరిగిపోతా ఉన్నారు. హిందూ మతం పెరిగిపోతా ఉంది. చివరికి పురోహితులు పెళ్లిగా ఈ దేశంలో విగ్రహాలను ఆధారం చేసుకుని బతికే బతుకు బతుకు కాదు, విగ్రహాలకు పెట్టే సొమ్ము తినే బతుకు కాదు. పిట్టిగారులు ఒడియాలు సమర్పించి మళ్ళీ మనకినే జీవితం అసలు జీవితమే కాదు, మనిషి క్రమ చేసి బతకాలని అంబేద్కర్ చెప్పాడు. ఎవడు శ్రమతో బతుకుతాడే వేరే మానవుడు అని అంబేద్కర్ చెప్పాడు. శ్రమ లేని వాడు, శ్రమ చేయకుండా బ్రతికేవాడు, ఇతర సొమ్ము కోసుకునేవాడు వాడు ఎవరైనా నశిస్తాడని అంబేద్కర్ చెప్పాడు. అదే మనుస్మృతి భావజాలం. మనుస్మృతి అంటే అది మానవ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేది, మానవ సమాజాన్ని వర్ణాలుగా తీస్తుంది, కులాలుగా తీస్తుంది, తీసేస్తుంది, దీనికి పదాల కింద తొక్కేస్తుంది, భక్త సత్తుపడితే భార్య బతకూడదని చెప్పి శక్తం చేసి ససీసంగ్రామనాలు చేస్తుంది. అటువంటి మనుస్మృతిని రోజు తగలబెట్టాల్సిందే. ఆ మనుస్మృతి భావకాలాన్ని మెదడులో నుంచి హృదయంలో నుంచి పిలిచివేస్తే అభివృద్ధి స్థానానికి వస్తుంది. వెంకటేశ్వర రాజు గారు హిందూ
మనుస్మృతి కాదు, హిందూ ధర్మమే. ఈ రోజు కులం పునాదుల మీద, వివక్షత పునాదుల మీద నిర్మించారు కాబట్టి. ఒకవేళ హిందూ ధర్మమే కులం పునాదుల మీద ఉంటే ఈయన కత్పద్మరావు ఈ విధంగా మాట్లాడకపోయి ఇవ్వాలా? ఆయన అన్నాడు అంబేద్కర్ వల్లే ఈ రోజు క్షత్రియులు బ్రాహ్మణులు కత్పద్మరావు గారు ఏం మాట్లాడారనేది, ఒకవేళ హిందువు కనుక అసహనం కనుకుంటే, హిందువులనే కనుక ఓర్పు లేకపోతే, హిందూ ధర్మమే కనుక మంచిది కాకపోతే, ఆయన ఇవాళ ఈ విధంగా మాట్లాడేటువంటి హక్కు, ఆ విధంగా వచ్చేటువంటి నోరు ఆయనకు లేకుండా ఉండేది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ ధర్మము హక్కున చేర్చుకునేటువంటిది ఒక్కటే హిందూ ధర్మం. హిందూ ధర్మం ఒక్కటే ప్రపంచం మొత్తాన్ని హక్కు చేర్చుకునేటువంటి ధర్మం. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. తెలియకపోతే హిందూ ధర్మం అవగాహన లేకపోతే శక్తి ఉన్నదంటే హిందూ ధర్మం ఉండేటువంటి హిందువులో ఉండేటువంటి హిందూ ధర్మంలో ఉండేటువంటి సహనమే. చెప్పాను కానీ హిందూ ధర్మాన్ని నువ్వు విమర్శిస్తే హిందూ ధర్మంలో ఉండేటువంటి పవిత్రత, హిందూ ధర్మంలో ఉండేటువంటి స్థానం మీకేం తెలుసండి? తెలిసి మాట్లాడాలి. అందులో ఉండేటువంటి సహనం గ్రహించండి. మనం చేసేది ఏంటంటే వారికి ఉన్నటువంటి సహనం, శాంతి, భద్రత, ఆలోచన, వివేకం మాకందరికీ లేనందుకు వారితోటి నేర్చుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. దయచేసి నేను మనవి చేస్తున్నది ఏంటంటే, మీరు మాట్లాడుతున్నటువంటి దాంట్లో కత్తి పద్మారావు గారు కానీ, దేవి గారు కానీ, మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శతాధికమైనటువంటి గ్రంథాలు రాసినటువంటి వారు, సంస్కృతంలో ఆయన ఆచార్యులుగా ఉన్నటువంటి వారు, ఆయన మొత్తం బౌద్ధ ధర్మం మన అభిప్రాయం ఇప్పుడు చదివిండు రాముడు చదివిండు ఈ టోటల్ చర్చలో నేను మనం చేస్తున్నది ఏంటంటే రాజు గారు, ఇప్పుడు ఈ మొత్తం చర్చలో ఏంటంటే చదువు, విజ్ఞానం, సంస్కారం అనేటువంటివి మీకు మాత్రమే ఉన్నాయి, మాకు లేవంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి అడుగుతున్నాను. ఇంత చెప్పారు కదా, ఒక్కటే అడుగుతున్నాను. ఇంతేం చెప్పలే, నువ్వే చెప్పలే, మేము విన్నాము. మంచి మంచిని ఆహ్వానిద్దామా వద్దా? రాళ్లతోట, దేంతో, కర్రలతోట, కత్తితోటండి, ఎవరండి శాతవాహన యూనివర్సిటీలో జరిగినటువంటి అంబేద్కర్ చేసిన కార్యక్రమం మీద చర్చ జరుగుతూ ఉంటే మంచి గురించి కోరుకుంటారు, మంచిని కోరుకుంటున్నారా లేదా? మంచి అంటే ఏమిటి? రాళ్ళు వేయడం, లేదా అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి వాళ్ళ మీద దార్జన్యాలు చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ నోళ్లు మూపేయడం, మనకి తెలిసినా తెలవకపోయినా మిగతాకందరికీ అజ్ఞానులు అని చెప్పేసి మనం వాళ్ళని నోళ్లు మూపించే కార్యక్రమం చేయడం, అదే మంచి అయితే ఆ మంచికి పూర్తిగా మేము వ్యతిరేకం. ఆ మంచికి వ్యతిరేకంగా పోరాడతాం. ఆ పోరాడేటువంటి క్రమాల్లో నష్టాలు, కష్టాలు, ప్రాణాలు పోయినా కానీ దానికోసం నిలబడతాం. మేమంతా నిలబడ్డాం. భారతదేశ సమాజంలో అట్లా నిలబడినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. గౌతమ బుద్ధుడి దగ్గర నుంచి డాక్టర్ అంబేద్కర్ దాకా, మార్క్సిస్టుల దగ్గర నుంచి కమ్యూనిస్టుల దాకా, లేదా జ్యోతిబా పూలే దగ్గర నుంచి వివేకానందుడి దాకా అనేక మంది సంస్కర్తలు, సంఘజీవులు ఉన్నారు.
వారందరి యొక్క స్ఫూర్తితో మేము ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అది మేము మంచిదే అనుకుంటున్నాము, ప్రజలందరికీ అదే చెప్తున్నాం. మంచిది అంటే కులం ఉండొద్దు అని అంటున్నాం, కులం ఉండాలని మీరు అంటున్నారు. మీరు కులం ఉండాలని నేను అంటున్నాను. కులం లేకపోతే హిందూ లేకపోతే కార్యక్రమం ఏంటి చెప్పు, అంబేద్కర్ ఏమిటో చెప్పండి. ప్రతి అడుగులో అదే కులం, ప్రతి అణువులో అదే ఇందాక వెంకటపతి రాజు గారు మాట్లాడుతూ కాదు, వెంకటేశ్వర రాజు గారు ఇంకొకటి అదే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, జేఎన్యులో వెంకటేశ్వర రాజు గారు కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు. జేఎన్యులో ఫస్ట్ వచ్చింది వేరు, వాళ్ళు ఆజాదీ ఆజాదీ అంటే దేశ ఆజాదీ అని చెప్పి ఒక మార్ఫింగ్ జరిగింది, అది అన్ని ఛానల్స్ ఒప్పుకున్నాయి. చివరికి ఎంక్వైరీలో కూడా అదే తేలింది. తర్వాత ఒరిజినల్ ఆడియో ఫుటేజ్లు బయటకు వచ్చినాయి, బేషరత్ గా విడుదల చేశారు. చాలా స్పష్టంగా దాన్ని మీరు మీకు అనుబంధ సంస్థలు దాన్ని మ్యానిపులేట్ చేసి తప్పుడు ప్రచారం బయట చేశారు. తప్పుడు ప్రచారం చేసిన దాన్ని యూనివర్సిటీ విద్యార్థులు పరిశోధించారు, అడున ఛానల్స్ పరిశోధించినాయి, కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, కోర్టులు ఛానల్లు అన్ని విషయాలు చెప్పాయి. ఎటువంటి విషయాలను యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడలేదని చెప్పారు, ప్రజలకు తెలిసింది. కోర్టులు క్లియరెన్స్ పడుతున్నారు, అందుకే విడుదల చేశారు. ఇది చాలా స్పష్టం. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, ప్రజలు గమనించారు, విద్యార్థులను రిలీజ్ చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు దోషులని తేలిపోయింది. ఇక్కడ ఇంకోటి స్పష్టం చేయదలుచుకున్నాం, ఇందాక పద్మారావు గారు మాట్లాడుతున్నప్పుడు, దేవి గారు మాట్లాడుతున్నప్పుడు వెంకటపతి రాజు గారు చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. మా హిందూ ధర్మం లేకపోతే మీరు ఉండేవాళ్ళ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మీరు హిందూ ధర్మం, మీరు సహనం ఉంటే మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పే సహనం ఉంటే యూనివర్సిటీ విద్యార్థుల మీద రాళ్లతో ఎందుకు కొట్టారు? మీరు చెప్పే సహనం ఉంటే అభంగపట్నం దళితులని వృద్ధగుంటలు ఎందుకు దించారు? మీరు దళితులను వృద్ధగుంటలు, మీకు సహనం ఉంటే మంత్రిలో మధుకరణ ఎందుకు అమలు చేశారు? మీరు మంత్రిలో మధుకరణ ఎందుకు చెప్పారు? మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు కార్లకి యువకుల్ని కొట్టుకుంటారు. మీరు వందల మంది ఈ రోజు దళితులను చంపేస్తారు. సహనం గురించి మాట్లాడుతున్నారు. ఇది చాలా వందల మందిని చంపేస్తారు. మీరు సమానత్వం అది కూడా చెప్తున్నారు ఇందాట నుంచి. మేము సమసమాజం కావాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు ఇందాట నుంచి. మేము అడుగుతా ఉన్నాం, ఎస్ మేము ఇప్పుడు అడుగుతా ఉన్నాం. అప్పర్ కాస్ట్ లో మీరు వివాహాలు జరిపిస్తారా? మేము అడుగుతా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. మీరు సమానత్వం అంటున్నారు కదా, మీరు సమానత్వం అంటున్నారు కదా. మీరు హైదరాబాద్ లో రెంట్ ఇయర్ మీరు రెంట్ ఇయర్ హైదరాబాద్ లో మీరు హైదరాబాద్ లో రెంట్ ఇయర్ దళితులకు రెంట్ ఇయర్ చదువుతున్నాం. ఇక మీరు పైకి రండి. మీరు ఎన్ని రోజులు మంచి మీరు ఎన్ని రోజులు తప్పుడు అందరూ పైకి ఇప్పుడు సమానత్వం ఉందని మాట్లాడుతూ ఉన్నారు. సమానత్వం ఉన్నట్లయితే ఎందుకు యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేశారు?
కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు. అది కమ్యూనికేషన్ గ్యాప్ అయితే యూనివర్సిటీలో కమ్యూనికేషన్ గ్యాప్ అయితే హైదరాబాద్ బనారస్ హిందూ యూనివర్సిటీలో అమ్మాయిల మీద దాడులు చేస్తే కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఇవన్నీ కనపడు. మీడియా ఉంది కానీ నోరు మేము పరిశోధన చేస్తున్నాం ఈ సమాజంలో మీ మాటలు ఇక నమ్మేది లేదు. మా యువకులు చదువుకుంటున్నారు అంబేద్కర్ ఉంటే రాళ్లతో కొడతారు. ఎన్ని రోజులు ఎన్నికల కోసం ఆయన ఎందుకు తీస్తే మహేష్ గారు ఒక్క సెకండ్ వెంకటేశ్వర రాజు గారు దేవి గారు చివరిగా చెప్పండి. ఇందాక పద్మారావు గారు ఒక మాట అన్నారు, దహనం చేసింది మనధర్మ శాస్త్రం అంటే అది ఒక సింబాలిక్ మనధర్మ భావజాలాన్ని దహనం చేయడం కోసం అది చేస్తా ఉన్నారు 90 ఏళ్ల నుంచి. కానీ హిందూ ధర్మ పునాదే ఈరోజు కుల వివక్షతతో కూడుకున్నది. దాదాపు అంటే ప్రపంచమంతా కూడా ఇక్కడ నుంచి సమానత్వం బోధించిన మతాలన్నీ కూడా విశ్వవ్యాప్తం అయితే ఈరోజు హిందూ మతం అని అనేది అంతకంతకీ కుచించుకుపోతోంది వీటి కారణంగా అని అన్నారు. దీన్ని మీరు ఎంతవరకు అంటారు చెప్పండి, కరెక్టే అంటారా? అది ఆధునిక రూపాన్ని సంతరించుకుంది కుల వివక్షత అనేది. గతంలో ఉన్నంత క్రూడ్గా మొరటుగా ఉండకపోయి ఉండవచ్చు, కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అదే మొరటుతనాన్ని క్రూరత్వాన్ని అది కొనసాగిస్తోంది. ఇది కాదని లేని సత్యం. తర్వాత ఇప్పుడు మనకి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, రాజ్యాంగం ఉన్నప్పుడు, వాళ్ళ నిరసన వాళ్ళు తెలియజేస్తున్నప్పుడు ఏ వాళ్ళ మీద రాళ్లతో దాడి చేయాల్సిన అవసరం ఏముంది? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఊరుకోవచ్చు కదా, ఒక ఊరేగింపు తీయొచ్చు కదా. ఎందుకు? పుస్తకాలు రాస్తే, విమర్శలు రాస్తే గ్యాంగ్ రేపులు, దాడులు, సజీవ దహనాల గురించి తలకాయలకి రేట్లు ప్రకటించి ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు? ఇదంతా హిందూ ధర్మంలో భాగం కాదా? హిందూ ధర్మం హిందూ వైదిక ధర్మం. హిందూ ధర్మం అనేది ఏం లేదు ఈ దేశంలో, ఓన్లీ ఉన్నది వైదిక బ్రాహ్మణత్వం. ఆ వైదిక బ్రాహ్మణ మతం ఏదైతే ఉందో అది స్వభావ రీత్యానే అణచివేత పూరితమైంది. అది స్వభావ రీత్యానే దాని అధికారాన్ని, ఆధిపత్యాన్ని, సంస్కృత సాంస్కృతిక ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అది ఈ దేశంలో అగ్రవర్ణాన్ని నిలబెట్టాలనే చూస్తుంది. ఆ అగ్రవర్ణం అనేది ఇవాళ కార్పొరేట్ శక్తులతో కలిసి ఉంది. వీళ్ళు వాటికి ఎన్ని మూతలు పూసినా, ఎన్ని రంగులద్ది చెప్పినా, సమానత్వం కోరుకుంటున్నాం అని చెప్పినా ఈ వైదిక బ్రాహ్మణత్వం స్వభావ రీత్యానే అది సమానత్వాన్ని ఈ దేశానికి ఇవ్వలేదు. అది 25 ఏళ్ళలో బిఆర్ అంబేద్కర్ తగలబెట్టడంలో కాదు, 56లో హిందూ స్త్రీలకు వారసత్వ చట్టాన్ని మాట్లాడిన దగ్గర నుంచి చనిపోయే నిమిషం వరకు అంబేద్కర్ని వేధిస్తానే ఉంది ఈ మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రం దాన్ని భుజానేసుకుని మోస్తున్న ఈ హిందుత్వం రెండు, ఈ వైదిక బ్రాహ్మణత్వం ఇవాళ అధికార పార్టీ యొక్క మతంగా గనక లేకపోయి ఉన్నట్లయితే రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో మను విగ్రహం ఇంకా కొనసాగి ఉండేది కాదు, ఈ దారుణాలన్నీ జరుగుతూ ఉండేవి కాదు. రైట్ దేవి గారు, వెంకటేశ్వర రాజు గారు చివరిగా చెప్పండి. ఒక అంటే ఇంతకుముందు పద్మారావు గారు అడిగిందే నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. ఈరోజు హిందూ ధర్మం అనేది భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన మతం హిందూ, ఇదొక ధర్మము, ఇదొక జీవన విధానం అని చెప్పి మీరు అంటున్నారు. ఆ రోజు ఇది హిందూ ధర్మంలో సమానత్వం ఉన్నదా లేదా అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ధర్మం అనేది అందరూ సమానం అని చెప్పిందా లేదా అనేది మనందరికి కూడా తెలుసు, ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. మనుషులందరూ సమానం అన్న ఇక్కడే పుట్టిన మతాలన్నీ కూడా విశ్వవ్యాప్తమైనవి. దాదాపు 30 దేశాల్లో ఆ మతం అంతా కూడా విపరీతంగా వ్యాపించింది. ఈ దేశపు మతం, ఈ దేశంలో పుట్టిన ఈ దేశపు ధర్మం ఒక గర్వకారణము, అత్యంత ప్రాచీనము, ప్రపంచంలో ఉన్న నాగరికతలన్నీ ఇక్కడి నుంచి వచ్చాయని చెప్పుకునే హిందూ మతము ఎందుకు ప్రతి మతం వచ్చినప్పుడు కూడా ఇక్కడున్న దళితులు కానీ ఆదివాసీలు కానీ అందరూ ఎందుకు వేరే మతం వైపు మారుతా ఉన్నారు? హిందూ మతం అంతకంతకీ ఎందుకు కుచించుకుపోతా ఉంది చెప్పండి. అంటే మీరు చెప్పిన సమానత్వమే నిజమైతే ఎందుకు ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు ఈ మతాన్ని, తిరస్కరించారు? ప్రపంచంలో ఉండేటువంటి నాగరికతలు, ఈజిప్షియన్, మెసపటోమియన్, సింధు నాగరికత అన్నీ పోయినాయి, సర్వనాశనం అయిపోయాయి, ఒక్కటి కూడా లేదు. కానీ హిందుత్వం అనేటువంటి నాగరికత ఇప్పటికి కూడా ఉన్నది, పరిడవిల్లుతుంది, ఇంకా ముందు కూడా పరిడవిల్లుతుంది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ దేశంలో మనము మన భారతదేశం ధార్మికమైనటువంటిది, మన భారతదేశం సౌహార్దం కోరుకుంటున్నది, మన భారతదేశం
కృణవంతో విశ్వమార్యం అన్నది, మన భారతదేశం వసుధైక కుటుంబం అన్నది, మనం సహనంతో కూడుకున్నటువంటి ఈ యొక్క జీవన విధానం ఏదైతే ఉందో అది అందరినీ సమసమాజం కావాలని కోరుకుంటున్నది, రామరాజ్యం కావాలని కోరుకుంటున్నది. చెప్తున్నాను, ఎప్పుడో వచ్చినటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి దానికి రాబోయే కార్యక్రమం రాబోయేటువంటి కాలంలో కూడా చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. అవసరానికి మేము ఆహ్వానిస్తున్నాం. ఎక్కడో ఒకటి రెండు చెప్తే వినండి, ఎక్కడో ఒకటి రెండు మారినంత అయినంత మాత్రాన అనేకమైనటువంటి ఇటువైపు కూడా జరిగాయి. అనేకమైనటువంటి కేరళలో జరిగినటువంటి సంఘటనలు, కర్ణాటకలో జరిగినటువంటి సంఘటనలు, ఏది మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటనలు, అనేకంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి తెలుసు. కాబట్టి అవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను, అవన్నీ కావద్దని కోరుకుంటున్నాను. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే, హైందవ జీవన విధానం ప్రపంచం మొత్తంలో బ్రహ్మాండమైనటువంటి జగజ్జగాయమానమైనటువంటి ఒక ఆచార వ్యవహారంలోతో కూడినటువంటి వ్యవస్థ, దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే, దాన్ని ఆహ్వానించాల్సిందే. మార్పు చెప్పాల్సింది. మనుషులు కులాలకు పుట్టారా లేక మనుషులకు పుడతారా అని అనేది పద్మారావు గారు ప్రశ్నించారు. అదే ఈ హైందవ జీవన చెప్పండి. మామూలు మనుషులకు అర్థమయ్యేటట్టు మాట్లాడితే, తల్లిదండ్రులకు పుడతారు మనుషులు అని చెప్పేవాళ్ళు భౌతికవాదులు, దేవుడికి పుడతారు మనుషులు అనేవాళ్ళు భావవాదులు. ఈ భావవాదానికి భౌతికవాదానికి మొదటి నుంచి పంచాయతీలు తగాదాలు దీంట్లో సమస్య ఏమిటంటే, దీంట్లో అంబేద్కర్ గారు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా ఈ హిందూ సమాజానికి సంబంధించినటువంటి అవకతవకలు, ఎక్కువ తక్కువలు, దోపిడీ, వీటికి సంబంధించినటువంటి అన్నిటి మీద కూడా ఒక అంబేద్కర్ గారే కాదు, వివేకానందుడు చెప్పినాడు, రామకృష్ణ పరమహంస చెప్పినాడు, రాజా రామమోహన్ రాయ్ చెప్పినాడు, వీళ్ళందరూ చెప్పినారు, జ్యోతిబా పూలే చెప్పినాడు, సంతోషం వీళ్ళందరూ చెప్పినారు, ఏమని చెప్పినారు, ఏమని చెప్పినారు, అదే కాలానికి సంబంధించినటువంటి అనేక మంది చెప్పినారు. మనం వీళ్ళకి బుర్రకథ చెప్పడం రాదు కానీ తొందరగా పలకవచ్చు. వీళ్ళకి సమస్య చెప్పారు, సమస్య మీద మనతో మాట్లాడుతున్నప్పుడు మీరు భగవద్గీతలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థను మేము అంగీకరించము, భగవద్గీతను మేము ఆమోదించమని చెప్పి విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి బాధ్యులుగా రాజుగారు ప్రకటించగలరా? ప్రకటించలేడు అని నేను చెప్తున్నా. భగవద్గీతలో ఉన్న వర్ణ వ్యవస్థని మీరు మేము అంగీకరించము, భగవద్గీతను మేము ఆమోదించము అర్థమని తెలుసా అండి? ఎవరు ఏ పని చేస్తే దాని మీద అండి, ఎవరు నేను ఇవాళ ఏ కులంలో ఉన్నది ఆ కులం వ్యక్తి రెండు వేల పాజిటివ్ గా మనం ఆలోచిస్తున్నాం. ఏ శూద్రుడు రాజ్యాధికారంలోకి వచ్చినాడు, ఏ శూద్రుడు ఈ భూమి భూస్వామి అయినాడు, ఏ శూద్రుడు దీనికి వచ్చినాడు, ఎక్కడ వచ్చినాడు చూపించమండి. ప్రస్తుత సమాజ సామాజికమైనటువంటి పరిస్థితి తెలియదు, పైన చేస్తున్నారు అనేది తెలియదు, ఎవరు పరిపాలన చేస్తున్నారు అనేది తెలియదు, ఏం తెలియకుండా రాజు గారికి మనం చేయాల్సింది ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి మన దేశం అని చెప్పి మనం ఏదైతే ప్రకటించుకుంటున్నటువంటి మన దేశం భౌగోళికమైనటువంటి దేశమా, భావవాదానికి సంబంధించినటువంటి దేశమా, సంస్కృతికి సంబంధించినటువంటి దేశమా, ఏ దేశాన్ని గురించి మనం మాట్లాడుతున్నారనేది స్పష్టత వారికి లేకుండా ఈరోజు కేరళలోను అరుణాచల్ ప్రదేశ్లోను ఒకే రకమైనటువంటి విధి విధానాలు, ఒక యూనిఫామిటీ ఉన్నదా? ఈరోజున అస్సాంలోను లేకపోతే కర్ణాటకలోను ఒకటే విధంగా ఉన్నదా? మల్టిప్లిసిటీ ఏదైతే ఉన్నదో, బహుళత్వం అనేటువంటిది ఏదైతే ఉన్నదో, భారతీయ తత్వంలో ఒక విధానం అనేటువంటి దాన్ని వాళ్ళు ఆమోదించాలి. చాలా సంతోషం. దాన్ని గౌరవించాలి. దాన్ని గౌరవించకపోతే అంత
వెంకటేశ్వర రాజు గారు, నగేష్ గారు, చంద్రశేఖర్ గారు, దేవి గారు ఓపెన్ టాక్ లో పాల్గొన్నందుకు ఇది ఈ రోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు అస్. For more updates, please subscribe 99 TV Telugu.